Chittoor Jillalo 5 rojuluga paryatistunna Janasenani Pawan Kalyan Settipalli raitulato samavesham kanunnaru. Munduga anukunna pranalika prakaram Tirumala nirvasithulato Pawan Kalyan samavesham nirvahinchali. Kani aa schedule nu raddu cheskunna Pawan neruga Settipalli raitula vaddaku velutunnaru. Dinipai marinta samacharam maa Tirupati pratinidhi Vijayamurthy live dwara andistaru. Dhanalakshmi gata 5 rojuluga Chittoor Jillalo పర్యటిస్తున్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరికొద్ది సేపట్లో Settipalli రైతుల సమస్యలను పరిష్కారానికి చొరవ తీసుకునేందుకు మరికొద్ది సేపట్లో రాబోతున్నారు. ప్రత్యేకించి ప్రశ్నించుకో అధికారం కోసం కాదు, పవర్ కోసం కాదు, కేవలం ప్రశ్నించడానికి ఆవిర్భవించిందంటూ జనసేనాన్ని చేసినటువంటి నిన్న చిత్తూరులో చేసినటువంటి ప్రకటనతో ఒక్కసారిగా నూతన ఉత్తేజం ఇస్తుంది. ఏదైతే హైరోడ్ బాధితుల సమస్యల పరిష్కారానికి సీఎం సొంత జిల్లాలో న్యాయం జరగని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో వీరికి న్యాయం చేయాలంటూ ప్రశ్నించినటువంటి పవన్ కళ్యాణ్, అదే చిత్తూరు జిల్లాలో సీఎం సొంత జిల్లాలో దశాబ్దాల పోరాటం సాగిస్తున్నటువంటి Settipalli రైతుల సమస్యల పరిష్కారానికి ఈ ప్రాంతానికి రాబోతున్నాం, మరికొద్ది సేపట్లో రానున్న నేపథ్యంలో ఈ ప్రాంత రైతులు అంతా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం కొంతమంది నాయకులు ఉన్నారు. సార్, చెప్పండి, దశాబ్దాల పోరాటం ఈ Settipalli రైతుల సమస్యపై పవన్ కళ్యాణ్ రాబోతున్నారు, మీరు ఏ విధంగా అనిపిస్తుంది? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మా గ్రామానికి రావడం, రైతులకు సమస్యలు వినడానికి మా గ్రామానికి రావడం, మాకు గ్రామం తరఫున రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా మాది దశాబ్దాల పోరాటం ఉంటుండే, దశాబ్దాల పోరాటం 1611 నుంచి పోరాడుతూనే ఉన్నాం. అంటే దాదాపు 4 దశాబ్దాల పోరాటం అనమాట. ఇందులో భాగంగానే ఇప్పుడు ఈ నెల 1.5 నెలకు ముందు పవన్ కళ్యాణ్ గారిని కలవడం, ఆయన వచ్చి మా గ్రామానికి వస్తానని హామీ ఇవ్వడం కూడా జరిగింది. మన చిత్తూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో మొత్తం తిరిగి మా గ్రామానికి కూడా రావడం జరిగింది. రావాలని మేము రావడానికి కూడా ఈరోజు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆయన వచ్చి కూడా మాకు ఆయన వస్తే మాకు న్యాయం జరుగుతుందనే ఒక ఆశ మాలో ఉంది. 1611 నుంచికి సంబంధించి అయితే మా భూములకు సంబంధించిన రికార్డ్స్ అయితే మాత్రం పన్ను రసీదుల కాడి నుంచి మొత్తం టోటల్ మా దగ్గర ఉన్నాయి. ఈరోజు గ్రామం పైన కక్ష కట్టి, ఇది నాందారి గ్రామం అనే దీంతో కక్ష కట్టి ప్రభుత్వం వారు మా పైన రైతులపైన జులుం చూపించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ జులుం చూపిస్తే మాత్రం మా గ్రామంలో రైతులుగా మేము ఒప్పుకునే అవకాశం ఉండదు. దీనికి అండగా మా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉంటానని హామీ ఇచ్చారు. ఇప్పుడు వస్తున్నారు, ఆయన కూడా హామీ ఇస్తాడు, రైతుల తరపు నుంచి పోరాడుతూనే ఉంటాడు. అదేవిధంగా రైతులు పట్టాలు వచ్చే మేము భూములపై పట్టాలన్నా సాధించుకుంటాం, కానీ భూములను అయితే వదులుకునేదానికి మాత్రం సిద్ధంగా లేము. భూములు వదులుకోవాల్సింది వస్తే చావనన్నా సస్తాం, కానీ మా భూముల్ని వదులుకోం, పట్టాల కోసం ప్రయత్నిస్తూనే ఉంటాం. దానికి సంబంధించిన రికార్డ్స్ మొత్తం మా దగ్గర ఉన్నాయి. ఎప్పుడు 1929 నుంచి రిజిస్టర్ అయిన పత్రాలు ఉన్నాయి, పన్ను రసీదులు ఉన్నాయి, రూపాయి 10 రూపాయలు కట్టిన పన్ను రసీదులు, పాత కాలం పన్ను రసీదులు ఉన్నాయి. ఈ పన్ను రసీదులను బేస్ చేసుకోవచ్చు. ఈ పన్ను రసీదులే కాకుండా ప్రతి ఒక్కటి రికార్డెడ్కి ఎత్తుకుంటే 1929, 1934 ఈ విధంగా అన్ని డాక్యుమెంట్లంతా ఈ పన్ను రసీదులంతా బేస్ చేసుకుని అదే ప్రభుత్వం వారు 1984లో మాకు పట్టా ఇచ్చారు, రప్పట్టా. ఇదే పెద్ద పట్టా అనుకుని మేము భ్రమపడి ఈ పట్టానే బేస్ చేసుకుని మేము సాగు చేసుకుంటూ రైతులుగా మేము బతుకుతూ ఉంటే ఈరోజు వచ్చి అదేదో ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ సీలింగ్, మీకు ఆర్థిక నగరం చేస్తారు, అవన్నీ మాకు అవసరం లేదు. ఆర్థిక నగరం అంటే ఏం చేస్తారు? ఈరోజు రైతు ఒడ్లు గింజలేస్తే ఒడ్లు పండుతాయి, కానీ ఆర్థిక నగరం అంటే 100 రూపాయల నోట్ వేస్తే 2000 రూపాయల నోట్ ఏమైనా పండుతుందా? ఇది మేము ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏమిటంటే 2012 బై ఎలక్షన్లో ఇదే ప్రత్యక్షంగా ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు మన జిల్లా వాసే, పక్క గ్రామస్తుడే, నారావారిపల్లికి చెందిన చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్న ఇప్పుడు ఉన్నారు. గతంలో ఎలక్షన్లో బై ఎలక్షన్లో వచ్చి ఇదే ముత్యాలమ్మ గుడి సాక్షిగా, గుడి కాడు వచ్చి ముత్యాలమ్మ సాక్షి, గ్రామదేవత ముత్యాలమ్మ గుడి సాక్షిగా, నాది పక్క గ్రామమే, మీ జిల్లానే, మీ పక్క గ్రామమే, నేను రైతు కుటుంబం నుంచిన వ్యక్తినే, మన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 3 నెలల్లో పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చాడు. 3 నెలల్లో పట్టాలు ఇచ్చారు కదా, రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయడం జరిగింది ఆయన వచ్చిన ఇది. కాబట్టి మా గ్రామం తరఫున మేము పట్టాలైతే మాత్రం ఖచ్చితంగా కోరుకుంటున్నాం. దయచేసి రెవెన్యూ అధికారులు కూడా దీన్ని గమనించాలి. ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఈరోజు అడుగుతున్నారు, రెవెన్యూ వాళ్ళు అడుగుతున్నారు, మాది భూమి, మాది భూమి అంటే రెవెన్యూ వాళ్ళు, వాళ్ళ దగ్గర ఏముండవు, మా దగ్గర రైతుల దగ్గర ఉన్నాయి. మేము ప్రతి ఒక్కరు ఒకసారి సర్వేకి వచ్చినప్పుడు 1982 సర్వేకి వచ్చినప్పుడు, దానికి ముందు సర్వేకి వచ్చినప్పుడు, ఇప్పుడు సర్వేకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి చూపిస్తున్నాం. కానీ వాళ్ళు మాది భూమి అనే దానికి ఎటువంటి ఆధారం వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కూడా చూపించడం లేదు, అది కరెక్ట్ కాదు. అదే కాదు, అదేవిధంగా మన సప్తగిరి కన్స్ట్రక్షన్ విషయం కూడా కొన్ని ఉన్నాయి, మన బ్రదర్ కూడా చెప్తాడు దాని గురించి. ప్రధానంగా చెప్పండి, ఏదైతే దశాబ్దాల నుంచి పోరాటం సాగిస్తూ ఉన్నారు, ఏదైతే అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్య పరిష్కారానికి చొరవ చూపుతున్న సీఎం, ఈరోజు 4 ఏళ్ళు దాటినప్పటికీ కూడా న్యాయం చేయని పరిస్థితి, ఈ ప్రాంతంలో రిజిస్ట్రేషన్స్ అన్ని కూడా రద్దు చేయడం జరిగింది, దీన్ని ఏ విధంగా చూడాలి? ఇది మాకు చాలా బాధ కలిగించేటువంటి విషయం సార్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారం రాగానే మూడు నెలల లోపల మాకు పట్టాలు ఇస్తారని చెప్పేసి సాక్షాసు
మా ముత్యాలమ్మ గుడి మీద ప్రమాణం స్వీకరించ అంటే ప్రమాణం చేయడం జరిగింది. ఆయనే మాట చెప్పారు, 3 నెలల లోపల మీకు మేము పట్టాలు ఇస్తామని చెప్పేసి అన్న వ్యక్తి ఆయన అధికారం లాగానే 3 నెలలు కాగానే మాకు ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ కూడా నిలిపేయటం కూడా జరిగింది. ఎందుకంటే మా ఊర్లో ఉండే వాళ్ళంతా కూడా రైతులే, మేము 1606 నుంచి కూడా భూమిని నమ్ముకుంటున్నాం. మాకు భూముల్ని వ్యవసాయం చేసుకునే తప్ప మిగతా ఏం తెలియదు. మా ఊర్లో ఉండే వాళ్ళంతా కూడా అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ అంతా కూడా. కాబట్టి వీళ్ళు చాలా మోసమైనటువంటి పని. మేము చంద్రబాబు నాయుడికి మేము మీ ద్వారా మేము అప్పీల్ చేసుకునేది ఏంటంటే, దయచేసి మేము ఎప్పటి నుంచో మేము సేద్యం చేసుకుంటున్నాం కాబట్టి మా ఊరికి పాస్బుక్లు ఇప్పించండి, పట్టాలు ఇప్పించండి, మేము దాన్ని నమ్ముకుని వ్యవసాయం చేసుకుంటున్నాం. 25 సంవత్సరాలుగా తెలుగుదేశానికి ఓటేసిన దానికి మమ్మల్ని ఈ విధంగా చేశారు. మరి 2012కి మా ఊరికి వచ్చారు, మీరు మాకు ఓటేయండి, మీకు మేము పట్టాలు ఇచ్చేస్తామని చెప్పేసి అన్నారు. మా ఊర్లో ఉండేటువంటి ఓట్లు 2057 ఓట్లు, 56 ఓట్లే ఏరే పార్టీకి పడ్డాయి తప్ప మిగతా 2001 ఓటు సాలిడ్గా తెలుగుదేశానికి వేసాం మేము. ఈరోజు కూడా మా ఎంపీటీసీ తెలుగుదేశమే. అంటే ఈరోజు ల్యాండ్ పూలింగ్ పేరుతో ఈ యొక్క ప్రభుత్వం భూములు తీసుకోవాలంటోంది, 20 సెంట్ల భూమి ఎకరాకి ఇస్తామంటుంది, దీనికి మీరు ఏమంటున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఏం సార్, మేము మా భూములు మాకు పట్టాలి ఇమ్మని చెప్తుంటే మాకు 20 సెంట్లు ఇస్తా అని అంటున్నారు. ఇది ఎంత దారుణమైన పరిస్థితి సార్. మేము ఎవరిది ఆక్యుపై చేసుకోలేదు సార్, మా తాతలు ముత్తాతలు దానే నమ్ముకుంటున్నాం. మాకు భూమి ఉంటే పంట పండించుకుంటాం, అందరూ తింటారు. దాన్ని 20 సెంట్లు ఇస్తే ఎందుకు మాకు ఏదో భిక్ష ఇచ్చినట్టు ఇస్తున్నారు? మాకు సాక్షి అన్నీ కూడా ఏ మాకు అన్నీ పక్కాగా మాకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అంటే ఈ రోజు నుంచి కాదు, మాకు భూమి హక్కు కావాలి, మా పొలాలు మేము దున్నుకునేటువంటి హక్కు మాకు కావాలి. ఏ హౌసింగ్ సిటీయో లేకపోతే ఇవన్నీ మా కడుపులు నింపో, ఏ మేము రైతులు, మమ్మల్ని రైతులుగా గుర్తించండి, మీరు చెప్పిన మాటను మీరు నిలబెట్టుకోండి. అందుకోసమే సార్ మేము ఒకసారి ఏం జరిగి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏ నాయకుడు కూడా మాకు రాలేదు. మా సెట్టిపల్లి పంచాయతీ చూసుకున్నట్లయితే 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా సెట్టిపల్లి ఒకటి ఉంది దానికి సమస్య ఉందని చెప్పేసి వాళ్ళు ఆలోచించినటువంటి వాళ్ళే కాదు. మేము అందరినీ తిరిగినాం, మా వల్ల కాదు. ఇంకా లాస్ట్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోతే ఆయన దగ్గర మనకి సమాధానం వస్తుంది, మన ఊరికి పట్టాలు వస్తాయని ఆశతో ఆయన కలవడం జరిగింది సార్. ఆయన కలిసిన వెంటనే నెక్స్ట్ రోజు కలెక్టరే ఇక్కడికి రావటం జరిగింది. అంతకు ఎవరూ మేము కనిపించలా, అంటే పవన్ కళ్యాణ్ గారిని కలిస్తేనే కలెక్టర్ వచ్చారు. అది ఈరోజు మా ఊరికి రాబోతున్నారు, మా ఊరు గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతూ ఉంది. మా కష్టాలు తీరుతాయి, మా కష్టాలు తీర్చడానికి మా సెట్టిపల్లికి వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మా ఊరు రుణపడి ఉంటుంది. కాబట్టి మేము మళ్ళీ కూడా అంటే మీరు ఈ AP24x7 ద్వారా మేము తెలియజేసేది అంటే, పవన్ కళ్యాణ్ గారు మీకోసం మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం, మీరు రండి మా తరపున పోరాడండి, మేము మీకు మా ఊరి తరపున మద్దతు తెలియజేస్తున్నామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకున్నాం సార్. చాలా ధన్యవాదాలు. ఇది ఇక్కడ పరిస్థితి ధనలక్ష్మి. ప్రత్యేకించి ఇప్పటి వరకు కూడా ఓటు బ్యాంకు మాత్రమే ఉపయోగపడుతున్నటువంటి సెట్టిపల్లి రైతుల సమస్యల పరిష్కారానికి ఏ రాజకీయ పార్టీ కూడా ఇప్పటి వరకు కూడా సమస్య పరిష్కారానికి చొరవ చూపలేదని చెప్పి వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాక్షాత్తు సీఎం సొంత జిల్లాలో సెట్టిపల్లి ప్రాంత ప్రజలకు సీఎం ఇచ్చినటువంటి హామీ విస్మరించి 4 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు న్యాయం జరగలేదన్నటువంటి బాధను ఈ ప్రాంత ప్రజలు చెప్తున్న పరిస్థితి. మరికొద్దిసేపట్లో ప్రశ్నించడానికి తాను వచ్చానంటూ చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ మరికొద్దిసేపట్లో సెట్టిపల్లి రైతుల కష్టాలపై జనగలం వినిపించేందుకు ఈ ప్రాంతానికి రాబోతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. థాంక్యూ విజయమూర్తి. బులెటిన్ లో మరొక షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.